బాగా అయిపోయాయి కదా. ఎక్కువ ద్రాక్ష పళ్ళు చూసాక ఏమైతే దానోరు ఊరిపోయింది. తర్వాత ఎగిరి ఎగిరి దూకేను, చెప్పండి ఎగిరి ఎగిరి దూకేను ద్రాక్ష పండ్ల కోసము. ఎగిరి ఎగిరి దూకేను ద్రాక్ష పండ్ల కోసము, ఎంత ఎత్తు ఎగిరినా అందకుండా పోయేను. ఎంత ఎత్తు ఎగిరినా అందకుండా పోయేను. ద్రాక్ష పండ్లు పుల్లనట్టు నక్క వెళ్ళిపోయేను. ద్రాక్ష పండ్లు పుల్లనట్టు నక్క ఎగిరి సారీ నక్క వెళ్ళిపోయేను. ద్రాక్ష పండ్లు పుల్లనట్టు నక్క వెళ్ళిపోయేను. నక్క ఒకటి దారిలో ద్రాక్ష తోట చూచెను. ద్రాక్ష పండ్లు చూడగా దాని నోరు ఊరెను. ఎగిరి ఎగిరి దూకెను ద్రాక్ష పండ్ల కోసము, ఎంత ఎత్తు ఎగిరినా అందకుండా పోయేను. ద్రాక్ష పండ్లు పుల్లనట్టు నక్క వెళ్ళిపోయేను. నక్క ఒకటి దారిలో ద్రాక్ష తోట చూచెను. ద్రాక్ష పండ్లు చూడగా దాని నోరు ఊరెను. ఎగిరి ఎగిరి దూకెను ద్రాక్ష పండ్ల కోసము, ఎంత ఎత్తు ఎగిరినా అందకుండా పోయేను. ద్రాక్ష పండ్లు పుల్లనంటూ నక్క వెళ్ళి పోయేను. ద్రాక్ష పండు పుల్లలో ఉంటాయి లేదు పొద్దులే అని వెళ్ళిపోయింది అమ్మ. ఎందుకు దానికి అందలేదు కాబట్టి పుల్లలో ఉంటాయి అని వెళ్ళిపోయింది. అదే అందంటే వాంకినది కదా. మళ్ళీ ఒకసారి చూడండి, నక్క ఒకటి దారిలో ద్రాక్ష తోట చూచెను. ద్రాక్ష పండ్లు చూడగా దాని నోరు ఊరెను. ఎగిరి ఎగిరి దూకెను ద్రాక్ష పండ్ల కోసము, ఎంత ఎత్తు ఎగిరినా అందకుండా పోయేను. ద్రాక్ష పండ్లు పుల్లనట్టు నక్క వెళ్ళి పోయేను. ఓకే, అది ఇంకో రైట్. నెక్స్ట్ చూడండి, వెలుగు. వెలుగు ఇప్పుడు వెలుగు అంటే మనకు మార్నింగ్ అంతా వెలుగు ఉంటుంది, రాత్రి అంతా చీకటి ఉంటుంది. అంటే మార్నింగ్ మనకి ఎవరు వస్తారు? సన్ వస్తారు. సన్ రావడం వల్ల మనకు వెలుగు వస్తుంది. నైట్ సన్ వెళ్ళిపోతుంది, చీకటి అవుతుంది. కానీ మనం కొంచెం వెలుగుతూ కూడానికి ఎవరు వస్తారు మనకు ఆకాశంలో? చందమామ వస్తుంది కదా, మూడు వస్తుంది. చూడండి, ఆ వెలుగు వల్ల మనము మనకి వెలుగు ఉన్నప్పుడే కదా మనము పని చేసుకుంటాము, తర్వాత ఎక్కడికైనా వెళ్తాము, ఇవన్నీ చేస్తాం. మనకు వెలుతురు ఉన్నప్పుడే అన్ని పనులు చేస్తాం. చీకటి ఉంటే ఇంటికి వెళ్ళిపోయి నైట్ టైం పడుకుని తిరుగుతాం, తినేసి టయానికి పడుకుంటాం కదా. చీకటి వస్తుంది, మళ్ళీ రెండు కాగానే మన లేసి మన పనులన్నీ మనము చేసుకుంటాం. కాబట్టి మనకు వెలుగు చీకటి అనేది చాలా ఇంపార్టెంట్. గోరంత దీపం కొండంత వెలుగు, మా ఇంటి పాపాయి మా కంటి వెలుగు. వెచ్చని సూర్యుడు పగలంతా వెలుగు, చల్లని చంద్రుడు రాతంతా వెలుగు. గురువు మాట వింటే గుణమంతా వెలుగు, మంచి చదువు నీకు భవిష్యత్తు వెలుగు. గోరంత దీపం, మన ఇంట్లో కరెంట్ పోయింది అనుకో, మనం ఏం చేస్తాము? ఒక బాటిల్ వెలిగిస్తాం కదా, ఆ విధంగా గోరంత దీపం కొండంత వెలుగు, మా ఇంటి పాపాయి మా కంటి వెలుగు. వెచ్చని సూర్యుడు పగలంత వెలుగు, చల్లని చంద్రుడు రాత్రంత వెలుగు. గురువు మాట వింటే గుణమంతా వెలుగు. అంటే మనము మన స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్స్ చెప్పిన మాట వింటే బాగా నేర్చుకుంటాం కదా. అన్ని నేర్చుకున్నప్పుడు భవిష్యత్తులో మనం ఏమవుతాము? ఉద్యోగస్తులం అవుతాము. మనము మన సంపాదన మన కుటుంబాలను పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనము తల్లిదండ్రుల మాట వినాలి, గురువు చెప్పిన మాట వినాలి, అప్పుడే మనము పెద్దదైన ఒక స్థితిలో ఉంటూ మనము ఉద్యమిస్తాం కదా. అప్పుడు మనకు ఉద్యోగాలు వస్తాయి, బాగా మంచి జీతం వస్తుంది, డబ్బులు వస్తుంది, మంచి బట్టలు మంచి తిండి ఇవన్నీ మనకు దొరుకుతాయి. కాబట్టి మనము బాగా
పెద్దవాళ్ళ మాట వినాలి. అది ఈ యొక్క పోయంలో లేదు. మళ్ళీ చెప్తా చూడండి, గోరంత దీపం కొండంత వెలుగు, మా ఇంటి పాపాయి మా కంటి వెలుగు, వెచ్చని సూర్యుడు పగలంతా వెలుగు, చల్లని చంద్రుడు రాత్రంతా వెలుగు, గురువు మాట వింటే గుణమంతా వెలుగు, మంచి చదువు నీకు భవిష్యత్తు వెలుగు. ఇది మనము యొక్క పోయం. మళ్ళీ ఒకసారి చూడండి, గోరంత దీపం కొండంత వెలుగు, మా ఇంటి పాపాయి మా కంటి వెలుగు, వెచ్చని సూర్యుడు పగలంతా వెలుగు, చల్లని చంద్రుడు రాత్రంతా వెలుగు. మనకు పగలంతా ఎవరు ఇస్తారు? వెలుగు చంద్రుడు, సూర్యుడు ఇస్తారు. రాత్రంతా ఎవరు ఇస్తారు? చంద్రుడు ఇస్తారు. కాబట్టి గురువు మాట వింటే గుణమంతా వెలుగు, మంచి చదువులు నీకు భవిష్యత్తు వెలుగు. మనం చీకట్లో పడుకోవడం వల్లకు మనం నేర్చుకుంటే మన బతుకంతా ఏమవుతుంది? చీకట్లోనే ఉంటుంది. అలాగే మనం అలా కాకుండా టీచర్స్ మాట పెద్దవాళ్ళ మాట విన్నట్లయితే మన జీవితం అంతా వెలుగులోనే ఉంటుంది. అంటే మంచి భవిష్యత్తు ఉద్యోగాలు వస్తాయి, బాగా మనము ఎవరికి భయపడకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఆ విధంగా మనము ఈ యొక్క పోయం యొక్క నీతి వాళ్ళు మరి వచ్చాను చెప్పండి. గోరంత దీపం, గోరంత దీపం కొండంత వెలుగు, గోరంత దీపం కొండంత వెలుగు, మా ఇంటి పాపాయి మా కంటి వెలుగు, మా ఇంటి పాపాయి మా కంటి వెలుగు, వెచ్చని సూర్యుడు పగలంత వెలుగు, చల్లని సూర్యుడు రాత్రంతా వెలుగు, గురువు మాట వింటే గుణమంతా వెలుగు, మంచి చదువులు నీకు భవిష్యత్తు వెలుగు, మంచి చదువులు నీకు భవిష్యత్తు వెలుగు. వాళ్ళు ఒకసారి పలుకుని నాతో పాటి, గోరంత దీపం కొండంత వెలుగు, మా ఇంటి పాపాయి మా కంటి వెలుగు, వెచ్చని సూర్యుడు పగలంతా వెలుగు, చల్లని చంద్రుడు రాత్రంతా వెలుగు. తర్వాత గురువు మాట వింటే గుణమంతా వెలుగు, మంచి చదువులు నీకు భవిష్యత్తు వెలుగు. ఇది యొక్క